వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇందులోనే జేఈ తర్వాత అంత క్రేజ్ ఉన్న ప్రైవేట్ ఎగ్జామినేషన్ ఏదన్నా ఉందంటే అది విట్ కండక్ట్ చేసే విఐటి ట్రిపుల్ ఈ ఎగ్జామినేషన్. విట్ వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ. మీకు జేఈ ఐఐటిలో కూడా ఇన్ని ప్లేస్మెంట్స్ జరగవు, ఏ ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ఇండియాలోనే ఇన్ని ప్లేస్మెంట్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరగని ఒకటే ఒక నంబర్ వన్ ప్రైవేట్ యూనివర్సిటీ మనం విట్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో అలాంటి విట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ విట్ క్యాంపస్లు ఎక్కడ ఉన్నాయి, దీంట్లో జాయిన్ అయిన తర్వాత మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏ రకంగా ఉంటుంది, హైయెస్ట్ శాలరీ ఎంతవరకు రావచ్చు, యావరేజ్ శాలరీ ఎంతవరకు రావచ్చు, అలాగే ఈ విట్ ఎగ్జామ్ని ఎలా రాయాలి, దానికి ఎలా అప్లై చేయాలి, ఫీజ్ ఎంత ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీ అలాగే కాలేజ్ ఫీ ఎంత ఉంటుంది, తర్వాత స్కాలర్షిప్స్ ఏమైనా వస్తాయా, అలా డీటెయిల్డ్గా మొత్తం కంప్లీట్గా ఈ వీడియోలో డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను యూట్యూబ్లో. సో ఆల్రెడీ మనం అమృత ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్ దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ ప్రీవియస్ వీడియోలో ఉంది. సో ఇలాంటి అలర్ట్స్ కానీ ఏదైనా కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో ఒకటి లింక్ ఒకటి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాంట్లో జాయిన్ అయితే ఇలాంటి కొత్త వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా అప్ టు డేట్ ఇంటర్మీడియట్ పర్టికులర్గా అండ్ ఆఫ్టర్ ఇంటర్ లైక్ జేఈ ఎగ్జామ్స్, ఎంసెట్ ఎగ్జామినేషన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అన్ని సంబంధించి అలర్ట్స్ అన్నీ కూడా ఆ టెలిగ్రామ్లో ఇస్తూ ఉంటాను. అలాగే దీనికి సంబంధించిన మొబైల్ యాప్ కూడా అక్కడే ఉంది, దాన్ని కూడా ఇన్స్టాల్ అయితే ఖచ్చితంగా చేసేసుకోండి. సో ముందుగా మనము విట్ వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాము. విట్ వేలూరు ఏదైతే మనం ఆ నేమ్ ఉందో దాంట్లోనే ఆ వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటారు దీన్ని. సో వేలూరులో ఫస్ట్ క్యాంపస్ ఉంది, అలాగే చెన్నై. సో వేలూరు అండ్ చెన్నై ఈ రెండు కూడా చాలా ప్రీమియర్ క్యాంపస్. సో వీటిల్లో మీకు ర్యాంక్ రావాలంటే, సీట్ రావాలంటే మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో టాప్ ర్యాంక్ అనేది ఖచ్చితంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. దెన్ మనకు దగ్గరగా ఉండే క్యాంపస్లు అంటే విట్ ఆంధ్రప్రదేశ్ అమరావతి క్యాంపస్. సో అమరావతి క్యాంపస్ రీసెంట్గా అంటే ఒక 6 to 7 ఇయర్స్ బిఫోర్ మనకి ఇక్కడ స్టార్ట్ అయింది యాక్టివిటీస్. ఆల్రెడీ ఫస్ట్ 1 or 2 or 3 బ్యాచెస్ కూడా బయటికి రావడం జరిగింది. ఈ క్యాంపస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా పెద్ద క్యాంపస్ అమరావతిలో. అండ్ విట్ భోపాల్ ఉంది. సో ఈ వీటిల్లో ప్లేస్మెంట్స్ అంటే ఇప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఏ క్యాంపస్ కావాలి అని అప్లై చేయడానికి ఉండదు, మీకు బేస్డ్ అప్ ఆన్ కౌన్సిలింగ్లో మీకు వచ్చిన ర్యాంక్ బట్టి కౌన్సిలింగ్లో వీళ్ళు అలకేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు 2-3 ఆప్షన్స్ ఉంటాయి. సో బేస్డ్ అప్ ఆన్ మెరిట్ ద్వారే ఈ క్యాంపసెస్ని అలకేట్ చేస్తారు. సో ఫస్ట్ 3 క్యాంపస్ లైక్ వేలూరు, చెన్నై అండ్ అమరావతిలో మాత్రం రావాలంటే మీకు టాప్ ర్యాంక్స్ తెచ్చుకుంటే తప్పితే మీకు ఈ క్యాంపసెస్లో అయితే రావు. అండ్ భోపాల్ అండ్ మారిషస్లో మాత్రం ఈజీగానే మీకు వస్తుంది, అంటే ఆఫ్టర్ ఈ 3 క్యాంపస్ల తర్వాత వాటిలో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. కమింగ్ టు విట్కి సంబంధించి అసలు ర్యాంకింగ్స్ ఏంటి, వాటి పొజిషన్ ఏంటి ఇండియాలో యూనివర్సిటీస్తో మిగతా యూనివర్సిటీస్తో పోలిస్తే అండ్ తీసుకుంటే విట్కి చాలా చాలా రికగ్నిషన్స్ ఉన్నాయి. అంటే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్ రికగ్నిషన్స్ రావడం చాలా అరుదు. లైక్ ఐఐటీస్కి తర్వాత గవర్నమెంట్ టెక్నికల్ యూనివర్సిటీస్కి ఇలాంటి రికగ్నిషన్ వస్తూ ఉంటాయి. బట్ విట్లో మీరు కంపేర్ చేస్తే 8th నిర్ఫ్ ర్యాంకింగ్ అని చెప్పి ఆల్ ఇండియా మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ అని ఉంటుంది. ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రైవేట్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్కి రెండుకు సంబంధించి ఈ నిర్ఫ్ అనేది ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాటిల్లో చూసుకుంటే 8th ర్యాంక్ వచ్చింది నిర్ఫ్లో. అంటే మిగతా 7 ఏంటంటే మీకు ఐఐటీస్ ఇవి లేకపోతే ఎన్ఐటీస్ ఇవి ఉంటాయి, కానీ ప్రైవేట్ యూనివర్సిటీలో 8th ర్యాంక్ ఉంది. ఇంజనీరింగ్ పర్టికులర్గా 11th ర్యాంక్ ఉంది ఇంజనీరింగ్ అనే స్ట్రీమ్లో మాత్రం. దెన్ రీసెర్చ్లో చూసుకుంటే 11th ర్యాంక్ ఉంది, ఓవరాల్గా 17th ర్యాంక్ అయితే ఉండటం జరిగింది. దెన్ నాక్ అక్రిడేషన్ అని చెప్పి అంటారు, ఈ నాక్ అక్రిడేషన్ అనేది మీకు A++ అంటే ఇంకా అది చాలా సుపీరియర్ అనమాట. సో ఆ రకంగా దీనికి నాక్ అక్రిడేషన్ A++ రావడం జరిగింది. దీని తర్వాత A+ ఉంటుంది, తర్వాత A ఉంటుంది, B++ ఉంటుంది. సో ఈ రకంగా ప్రతి ఒక్క దానికి అక్రిడేషన్ వాల్యూస్ ఉంటాయి. సో అది చేంజ్ అవుతుంటాయి కాలేజ్ టు కాలేజ్, యూనివర్సిటీ యూనివర్సిటీ. సో దాంట్లో కూడా టాప్ మోస్ట్ ఉంది. దెన్ కమింగ్ టు క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ అనమాట. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ అనేది క్యూఎస్ అనే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో తీసుకుంటే మీకు ఏషియాకి పర్టికులర్గా ఏషియాలో ఉన్న యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్లో మీకు 163rd ర్యాంక్ ఇది రావడం జరిగింది. ఇది 2024కి సంబంధించి, మీరు 2023 వాటికి సంబంధించి చూస్తే ఈ ర్యాంకింగ్ 271 నుంచి వాళ్ళు 163కి రావడం జరిగింది అనమాట. ఏషియాలోనే 163rd ర్యాంక్ అని చెప్పి యూనివర్సిటీస్. అలాగే షాంఘై ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్, ఈ షాంఘై ర్యాంకింగ్ అనేది చైనాలోని షాంఘై కంపెనీ ఒకటి తయారు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చినప్పుడు ARWU అనే ర్యాంక్ కంపెనీ అది. సో మీకు విట్ వచ్చి 701 to 800 ర్యాంక్. అలాగే ఇండియాలోనే చూస్తే 5th to 6th ర్యాంక్ ఉంది. అంటే ఇది కూడా అన్ని ప్రైవేట్ యాజ్ వెల్ అస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ యాజ్ వెల్ అస్ కాలేజెస్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మీరు తీసుకుంటే వీటిలో మీరు ఏ
టైప్ ఆఫ్ వాల్యుయేషన్ ఉన్నా కూడా అన్నిట్లో కూడా ఈ దీనికి ర్యాంకింగ్ అనేది అన్నిట్లో ఉంది. సో మీరు టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ, వరల్డ్ యూనివర్సిటీ కానీ, లేకపోతే యంగ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ కానీ, ఈ రకంగా ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేయడం, దాంట్లో టాప్ మోస్ట్ ర్యాంక్ రావడం, వరల్డ్ వైడ్ ఒక రికగ్నిషన్ తెచ్చుకోవడం వీటికి అలవాటైపోయింది. సో విట్ అనేది ప్రైవేట్ యూనివర్సిటీస్ మీరు ఒకవేళ ప్రిఫర్ చేయాలి, ప్రైవేట్ యూనివర్సిటీలోస్లో వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ మాత్రం విట్కి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అలాగే ఉంటుంది, ముఖ్యంగా మనం ఏదైతే పిల్లల్ని చదివిపించేది వాళ్ళ కెరియర్ బాగుండాలి కాబట్టి ఆ కెరియర్ బాగా ఎస్టాబ్లిష్ అయ్యి టాప్ కంపెనీస్లో ప్లేస్మెంట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏ కంపెనీస్ ఇక్కడికి విజిట్ అవుతాయి చూద్దాము. విట్కి టోటల్గా మన 2024లో స్టిల్ గోయింగ్ ఆన్ 867 కంపెనీస్ విజిట్ అయ్యాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. మరి 2023లో చూస్తే 945 కంపెనీస్, 2022లో చూస్తే 975 కంపెనీస్ విట్కి విజిట్ చేయడం జరిగింది. అండ్ ప్లేస్మెంట్స్ చూస్తే వరల్డ్ మొత్తం ఇండియా వైడ్ టోటల్గా 2024లో 7526, ఇది తక్కువ ఉంది ఎందుకంటే ఇంకా గోయింగ్ ఆన్ అది. అలాగే మీరు 2023లో చూసుకుంటే 8938 మెంబర్స్ని విట్ క్యాంపస్ నుంచి ప్లేస్మెంట్ చేసుకొని వెళ్ళటం జరిగింది, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్, నాట్ ఓన్లీ బీటెక్ అండ్ ఇంజనీరింగ్ కాకుండా. దెన్ సూపర్ డ్రీమ్ ఆఫర్స్, ఇది 25 lakhs అండ్ అబవ్ శాలరీ ఎవరైతే కంపెనీస్ ఇస్తారో వాటిన్నింటినీ సూపర్ డ్రీమ్ ఆఫర్స్ అంటారు. సో 2024లో మనకు 3362 మెంబర్స్కి అబవ్ దెన్ 25 lakhs అయితే రావడం జరిగింది, డ్రీమ్ ఆఫర్స్ అని చెప్పి ఆ రకంగా వాళ్ళు డిస్టింగ్విష్ చేశారు. సో ఇది నాట్ ఓన్లీ ఫర్ బీటెక్ బీఈ ఇంజనీరింగే కాకుండా డిఫరెంట్ గ్రూప్స్లో కూడా, లైక్ లైఫ్ సైన్సెస్లో ఇక్కడ ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది. అలాగే మీకు ఎంబీఏలో అంటే మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ప్లేస్మెంట్స్, మంచి ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది. యూజీ ప్రోగ్రామ్ అంటే విట్లో కూడా మనం గ్రాడ్యుయేట్ చేసుకోవచ్చు, డిగ్రీ చేసుకోవచ్చు, దాంట్లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీసీఏ, బీకామ్, బీబీఏ ఇట్లాంటి వాటిల్లో కూడా ప్లేస్మెంట్ జరిగింది. అండ్ హైయెస్ట్ శాలరీ ఫర్ గ్రాడ్యుయేషన్లో చూసుకుంటే మనకు 26 lakhs రావడం జరిగింది. అదే మనం ఇంజనీరింగ్లో చెక్ చేసుకుంటే 2024కి సంబంధించి హైయెస్ట్ సిటీసీ 888 lakhs, 88 lakhs రూపీస్ హైయెస్ట్ సిటీసీ రావడం జరిగింది. అండ్ యావరేజ్ సిటీసీ 9.9 lakhs రావడం జరిగింది. అంటే హైయెస్ట్ సిటీసీ 8 lakhs అంటే మించుమించు మీకు 7 lakhs పర్ మంత్ శాలరీతో ప్లేస్మెంట్ అనేది ఆఫర్ చేసి తీసుకెళ్లారు హైయెస్ట్ సిటీసీ ఈ క్యాంపస్ నుంచి. అండ్ యావరేజ్ సిటీసీ 9.9 lakhs అంటే ఆల్మోస్ట్ మనకు 80,000 rupees పర్ మంత్ హయెస్ట్ శాలరీ ఇవ్వటం, అంటే హయెస్ట్ లోయెస్ట్ అన్ని యావరేజ్ తీస్తే 80,000 rupees పర్ మంత్ యావరేజ్ ఒక స్టూడెంట్కి ఇస్తూ అట్లా తీసుకెళ్ళడం జరిగింది. సో ఇది హయెస్ట్ అండ్ యావరేజ్ సిటీసీ. సో ఈ హయెస్ట్ సిటీసీని ఎందుకు కన్సిడర్ చేయాలి అంటే ఇప్పుడు 88 lakhs శాలరీ ఇచ్చే కంపెనీ అక్కడ విజిట్ అవుతున్నారు అంటే నెక్స్ట్ వచ్చే కంపెనీస్ కూడా అదే స్టాండర్డ్ వాళ్ళని వాళ్ళు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. దీనికన్నా తక్కువ ఉండే కంపెనీస్ని వాళ్ళు ఇన్వైట్ చేయరు, ప్లస్ ఈవెన్ కంపెనీస్ కూడా ఆలోచిస్తాయి సో విట్లో ఉండే స్టాండర్డ్ ఎక్కువ, వాళ్ళ హయెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటారు కాబట్టి. సో మంచి కంపెనీస్ అన్ని కూడా విట్కి రావడం జరుగుతుంది. సో హయెస్ట్ శాలరీస్ని ఖచ్చితంగా అయితే మనం కన్సిడర్ అయితే చేయాల్సి ఉంటుంది. దెన్ కమింగ్ టు విట్కి సంబంధించి ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాము. సో ఈ వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా విట్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఇది ఏప్రిల్లో మనకు టెంటేటివ్గా ఎగ్జామినేషన్ అనేది వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా ఎగ్జామినేషన్లో 125 questions ఉంటుంది. దీంట్లో మ్యాథ్స్, బయాలజీలో 40 questions, అంటే ఏమైనా బైపీసీ స్ట్రీమ్ వచ్చిన వాళ్ళు బయాలజీ ఆప్ చేసుకోవచ్చు, ఎంపీసీ వాళ్ళు మ్యాథ్స్ ఆప్ చేసుకోవచ్చు 40 questions, ఫిజిక్స్లో 35 questions, కెమిస్ట్రీలో 35 questions ఉంటుంది. ఎక్స్ట్రాగా మనకు యాప్టిట్యూడ్ ఉంటుంది, 10 questions ఉంటుంది. అండ్ ఇంగ్లీష్లో 5 questions అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కూడా మల్టిపుల్ చాయిస్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఉంటుంది. టోటల్గా 2 hours and 30 minutes అనేది ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే దీంట్లో మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు, మనకు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. 0 for the wrong answer అండ్ 1 mark ఫర్ ద రైట్ ఆన్సర్. సో 1 mark అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దెర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ ద రాంగ్ ఆన్సర్స్ అని చెప్పేసి ఇవ్వడం క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ మీరు ఇక్కడే నేను చూపించిన విధానంలోనే ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ జనరేట్ అయిన తర్వాత మీరు లోపలికి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి. అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మీ నేము, మీ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్, తర్వాత మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ క్వాలిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, 10th ఇంటర్ ఆ రకంగా మీ క్వాలిఫికేషన్, మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత 10th లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ మార్క్స్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి
65% మినిమం అయితే రావాలి. అది కూడా యావరేజ్గా రావాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో అంటే ప్రతి ఒక్క కోర్సులో మీకు 65 ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీలో 65 వచ్చి ఉండాలి. ఓవరాల్గా యావరేజ్గా కూడా 65% అయితే వచ్చి ఉండాలి. సో ఈ రకంగా డీటెయిల్స్ అనేది తీసుకున్న తర్వాత, మీ ఫోటో మీ సిగ్నేచర్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని పేమెంట్ చేయమంటారు. సో పేమెంట్ అనేది మనకు అరౌండ్ 1100 to 1200 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. అది పే చేయాల్సి ఉంటుంది. దాని ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత దీన్ని డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని ఒకసారి మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా కంప్లీట్గా మీకు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ విత్ ప్రాసెస్ తెలియాలంటే, దాన్ని స్టెప్ బై స్టెప్ గైడ్ కావాలంటే ఒకసారి కామెంట్స్లో పెట్టండి, అది నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత కమింగ్ టు ప్రోగ్రామ్స్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారని చూస్తే, వేలూరుకు వచ్చేసరికి మనకు కంప్యూటర్ సైన్స్ సంబంధించి కంప్లీట్ అన్ని కోర్సెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉంది, వేలూరులో పర్టికులర్గా. దెన్ కమింగ్ టు చెన్నై తీసుకుంటే మనకు చెన్నైలో కూడా ఆల్మోస్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కోర్సెస్ ఉన్నాయి. మిగతా ట్రెడిషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఒకసారి మీరు ఆ కోర్సెస్ మీరు చెక్ చేసుకోండి. నేను ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి దాని గురించి చెప్పడం జరుగుతుంది. దెన్ విట్ అమరావతిలో చూసుకుంటే మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలిటిక్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, బిజినెస్ సిస్టమ్స్, ఏవైతే అడ్వాన్స్డ్ కోర్సెస్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ విట్ భోపాల్ తీసుకుంటే విట్ భోపాల్లో కూడా మీకు సిఎస్సి అండ్ అఫిలియేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. యాజ్ వెల్ అస్ మారిషస్లో చూసుకుంటే మనకు సిఎస్సి రిలేటెడ్ ఓన్లీ 2A కోర్సెస్ ఉన్నాయి దాంట్లో. దాన్ని బీఎన్జీ హానర్స్ అని చెప్పి అంటారు. డేటా సైన్స్ సంబంధించి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఈ రెండు అఫిలియేటెడ్ కోర్సెస్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక కోర్సు మాత్రమే ఉంది. సో మారిషస్లో మాత్రం మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. దెన్ అడ్మిషన్ ప్రాసెస్ అంతా ఇందాక నేను మీకు చెప్పాను, దీని అడ్మిషన్ ఎలా ఉంటుందని చెప్పేసి. దెన్ ఎలిజిబిలిటీ తీసుకుంటే మనకు ఎలిజిబిలిటీ వచ్చి వీళ్ళకి ఏజ్ లిమిట్ మనకు ఆఫ్టర్ జూలై 2003 తర్వాత వీళ్ళు పుట్టి ఉండాలి. సో దెన్ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో వాళ్ళ ఎస్ఎస్సి సర్టిఫికేట్ బేస్ ప్రకారము వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. అండ్ కంప్లీటెడ్ 10+2 ఎగ్జామినేషన్ కంప్లీట్ అయితే ఖచ్చితంగా చేసి ఉండాలి. 65% ఇందాక చెప్పినట్టుగా యావరేజ్ అయితే వీళ్ళకి వచ్చి ఉండాలి. 65%లో వీళ్ళకి పీసీబీ అంటే మీకు ఏవైతే మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి 60% అగ్రిగేట్గా వచ్చి ఉండాలి అన్నింటిలో కూడా. అండ్ పీసీబీకి సంబంధించి అంటే మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ దేంట్లో అయితే ఉంటుందో దాంట్లో 50% ఇన్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ ఖచ్చితంగా వాళ్ళకి వచ్చి ఉండాలి. మూడు కలిపి 60% అబోవ్ అయితే వచ్చి ఉండాలి. సో వీళ్ళందరూ కూడా మనకు క్వాలిఫై అవుతారు. దెన్ సబ్జెక్ట్ ఎలిజిబిలిటీ ఇందాక చెప్పినట్టుగా మనము ఈ రకంగా ఉంటుంది. దెన్ కమింగ్ టు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి మనకు. మార్చ్ 31, 2025 లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ 21 నుంచి 27 వరకు మీకు విట్ ఎగ్జామినేషన్ ఈ డేట్స్ మధ్యలో ఏ డేట్ అయినా ఉంటుంది ఏప్రిల్లో. దెన్ ఇది మనకు ఈవెన్ జేఈతో అప్పుడప్పుడు క్లాష్ అవుతుంది. సో జేఈ డేట్స్ని చూసుకొని వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఏప్రిల్ 30 రిజల్ట్స్ డిక్లరేట్ చేస్తారు. అండ్ మే 2025 కౌన్సిలింగ్, మేలో ఉంటుంది అనమాట కౌన్సిలింగ్ అంతా కూడా. సో ఏ క్యాంపస్లో మీకు రావాలి అనేది దీంట్లో ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేదైనా మీకు క్వశ్చన్స్ దీనికి సంబంధించి కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్స్లో పెట్టండి. నేను దానికి సంబంధించిన వీడియో చేయటమో లేకపోతే దాన్ని మీకు రిప్లై చేయటమో జరుగుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవుతుండండి. ఆల్సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.